పాల్వంచా రూరల్ పెద్దమ్మ గుడి ఫంక్షన్ హాల్లో క్యాటరింగ్ సరిగా నిర్వహించడం లేదంటూ విందు ఏర్పాటు చేసిన వారు అనడంతో ఫంక్షన్ హాల్లో క్యాటరింగ్ సిబ్బంది బీభత్సం సృష్టించారు. కర్రలతో విచక్షణ రహితంగా విందు ఏర్పాటు చేసిన వారిపై దాడి చేసి భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ జంపాల కార్తిక్ తెలిపారు. ఏంటి?